श्री चौड़ेश्वरी मांत्रिक ज्योतिषालयं प्रमुख ज्योतिषुलु कालिका देवी आराधकुलु श्री एमके शास्त्री गारु स्त्री पुरुष वशीकरणं 100% ग्यारंटी मीकु एटुवंटि समस्यलु उन्ना कालिका देवशक्ति पूजल द्वारा परिहारं चेयगलरु राबोयेटटुवंटि अमावास्य एंतो महिमान्वितमैनटुवंटि अमावास्य एंदुकंटे गुरु पुष्य योगंतो कूडुकुन्नटुवंटि ई रोजुन रेंडु लवंगालु मरियु ग्लास नीटितो एवरैते ई परिहारान्नि चेसुकुंटारो वारि योक्क जीवितंलो चाला चक्कटि योगालनेवि कलगबोतू उन्नायि राबोये 30 संवत्सराल वरकु కూడా చాలా చక్కటి యోగవంతమైన జీవితం అదే విధంగా ఆర్థిక పరమైనటువంటి అభివృద్ధితో కూడుకున్న జీవితాన్ని వీరు గడపబోతూ ఉన్నారు మరి అలాంటి యోగవంతమైనటువంటి ఎంతో మహత్వపూర్ణమైనటువంటి ఈ అమావాస్య రోజున మనం రెండు లవంగాలు గ్లాస్ నీళ్ళతో చేయవలసినటువంటి ఆ పరిహారం ఏంటి దాన్ని చేయటం వల్ల వచ్చేటటువంటి లాభాలు ఏంటి ఎన్ని రోజులు చేయాలి ఎప్పుడు చేయాలి అనే విషయాలన్నిటిని కూడా ఈ రోజు ఈ వీడియో ద్వారా మనం తెలుసుకుందాం ఆ విషయాలను తెలుసుకోవడానికంటే ముందు మీకు మా రిక్వెస్ట్ ఏంటంటే వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూస్తే మీకు పూర్తిగా అర్థమవుతుంది వీడియోని లైక్ చేయడం షేర్ చేయడం మర్చిపోకండి మీ లైక్ మరియు షేర్ మాకు మంచి సపోర్ట్ ఇంకా ఎంకరేజింగ్ గా ఉంటుంది ప్రతి ఒక్కరి జీవితంలో కూడా ఎన్నో రకమైనటువంటి ఇబ్బందులు అనేవి వస్తూనే ఉంటాయి అవి కుటుంబపరంగా కావచ్చు ఆర్థికపరంగా కావచ్చు ఆరోగ్యపరంగా కావచ్చు ఇలా అనేక రకాలైనటువంటి సమస్యలతో ప్రతి మనిషి తమ యొక్క జీవితాన్ని గడుపుతూ ఉంటారు ఆర్థికపరమైనటువంటి ఇబ్బందుల్ని ఎదుర్కోవడం కోసం ఎంత పని చేసినా కూడా వచ్చిన రూపాయి ఇంట్లో నిలబడక ఇంకా చెప్పాలి అంటే అవసరానికి అప్పులు చేయాల్సిన పరిస్థితులు వచ్చి ఎంతో మంది అల్లల్లాడుతూ ఉంటారు ఇక ఆరోగ్యపరమైన విషయాలకు వస్తే కనుక ఆరోగ్యాన్ని ఎంతో చక్కగా చూసుకుంటున్నా కూడా ఏదో ఒక అనారోగ్య పరిస్థితిని ఎదుర్కోవాల్సిన స్థితిగతులు ఎదురవుతూ ఉంటాయి చాలా మందికి అసలు ఇలా ఎందుకు జరుగుతోంది ఎన్ని రకాల జాగృతలు తీసుకున్నా ఎంతలా రూపాయి ఖర్చు పెట్టకుండా దాచుకుందాం అనుకున్నా అసలు అవి ఆగకుండా ఇలాంటి పరిస్థితులు ఎదురవుతూనే ఉన్నాయి ఎందుకని అని ప్రతి ఒక్కరూ ఆలోచిస్తూనే ఉంటారు ఇక అదే విధంగా కుటుంబంలో కూడా అనవసరమైన కలహాలు భార్యాభర్తల మధ్యన తల్లికి అంటే తండ్రికి బిడ్డలకి మధ్యన తల్లికి బిడ్డలకి మధ్యన అన్నదమ్ముల మధ్యన అక్కచెల్లెళ్ల మధ్యన ఇలాంటి గొడవలు వస్తూనే ఉంటాయి అసలు ఇలా ఎందుకు జరుగుతోంది అని మూలాలను ఎంత వెతికినా మనకి అర్థం కాదు ఎందుకంటే మన ఇంట్లో ఉండేటటువంటి నెగటివ్ ఎనర్జీ యొక్క ఫోర్స్ ఆ విధంగా ఉంటుంది మనం దాని గురించి ఎంతలా ఆలోచించినా కూడా ఈ నెగటివ్ ఎనర్జీ అనేది మనకి ఒక పరిష్కారాన్ని కాని అసలు ఈ సమస్యకు మూలాన్ని కాని తెలియనివ్వదు కారణం ఏంటంటే మనం బయటకు వెళ్లి వచ్చేటప్పుడు మన కాళ్ళు కడుక్కోకుండా లేదు బయట నుంచి వచ్చిన వెంటనే స్నానం చేయకుండా లేదా పరిశుభ్రంగా ఉండకుండా ఉండడం వల్ల నెగటివ్ ఫోర్స్ అనేది మన మీద ఎక్కువగా పనిచేస్తూ ఉంటుంది అలాంటి నెగటివ్ ఫోర్స్ ఎప్పుడైతే పనిచేస్తుందో అప్పుడు మనం మన యొక్క మానసిక స్థితిగతులని అస్సలు పట్టించుకోలేని స్థితిలోకి వెళ్లిపోతాం మన మనసు ఏం చెప్పినా మనం వినలేని స్థితిలోకి వెళ్లిపోతాం ఇంకా చెప్పాలి అంటే మన ఇంట్లో ఎటు చూసినా నెగటివ్ వైబ్రేషన్స్ ఏ కనిపిస్తూ ఉంటాయి కాబట్టి మన థాట్స్ కూడా నెగటివ్ గానే ఉంటూ ఉంటాయి పాజిటివ్ వైబ్స్ అనేవి కనిపించవు అలాంటి పరిస్థితుల్లో మనం ఏం చేయాలి అనే ఆలోచన మనకి వస్తూ ఉంటుంది ఒక్కొక్కసారి కూర్చుని ఆలోచించుకున్నప్పుడు అసలు ఇదంతా ఎందుకు జరుగుతోంది ఏం జరుగుతోంది అనే విషయం అనేది అర్థం కాక చాలా బాధపడుతూ ఉంటాం అలాంటి పరిస్థితి మీరు కనుక ఎదుర్కొంటున్నట్లయితే కనుక రాబోయేటటువంటి అమావాస్య అంటే గురు పుష్య యోగంతో కూడుకున్నటువంటి జూలై 28 అమావాస్య రోజు రాత్రి పడుకోవడానికి ముందు ఈ విధంగా చేయండి ఆ రోజు నుంచి 11 రోజుల పాటు ఈ పరిహారాన్ని చేయటం వల్ల మీకు చక్కటి ఫలితం అనేది ఉంటుంది మరి ఇంతకు మనం చేయవలసిన ఆ పరిహారం ఏంటి అనే విషయానికి వస్తే లవంగాలు లవంగాలకు గ్రాహక శక్తి ఎక్కువగా ఉంటుంది దేన్నైనా కూడా చాలా తొందరగా గ్రహిస్తుంది మంచినైనా చెడునైనా కూడా త్వరగా గ్రహించే శక్తి కలిగినటువంటి లవంగాలతోటి మనం ఈ పరిహారాన్ని చేయబోతున్నాం రెండు లవంగాలను తీసుకోండి లవంగాలు ఎప్పుడూ కూడా మొగ్గ ఫుల్ గా ఉండాలి తల అదే విధంగా చుట్టూ ఉండేటటువంటి రేకలు ఇలా ఈ లవంగ మొగ్గ అనేది చాలా చక్కగా ఇంత కూడా విరగకుండా చాలా నీట్ గా ఉండేలా చూసుకోండి అంటే పూర్తి మొగ్గ ఉండేలా చూసుకోండి అలాంటివి రెండు మొగ్గల్ని తీసుకోండి ఈ రెండు మొగ్గల్ని తీసుకుని మీ అరచేతిలో పట్టుకుని ఆ గుప్పెట్లో ఉన్నటువంటి లవంగాలతో ఇలా చెప్పుకోండి మా జీవితంలో మా కుటుంబంలో మా ఇంట్లో ఉన్నటువంటి నెగటివ్ ఎనర్జీ అంతా కూడా పూర్తిగా పోయేలాగున నీ యొక్క శక్తి ప్రభావాన్ని ఈ కుటుంబంపై చూపించు ఈ గృహంలో చూపించు అని చెప్పి చెప్పుకున్న తర్వాత ఒక గ్లాస్ నీటిని తీసుకోండి అది గాజు గ్లాస్ అయితే ఇంకా మంచిది గాజుకున్నటువంటి శక్తి ఏంటి అంటే నెగటివ్ ఎనర్జీని గ్రహించటం దాంతో పాటుగా మూత వెయ్యనటువంటి వాటర్ కి ఎప్పుడైనా కూడా చాలా శక్తి ఉంటుంది అది ఇంట్లో ఉండేటటువంటి నెగటివ్ ఎనర్జీని బాగా గ్రహిస్తుంది అలా మీరు
గాజు గ్లాస్ లో ఫుల్ గా వాటర్ ని తీసుకోండి అలా తీసుకున్న తర్వాత ఆ వాటర్ తో కూడా అలాగే చెప్పుకోండి నెగటివ్ ఎనర్జీ మొత్తాన్ని గ్రహించి కుటుంబంలో సుఖ సంతోషాలు ఉండేలా చెయ్యి అని చెప్పి అలా చెప్పిన తర్వాత మీ చేతిలో ఉన్నటువంటి ఈ లవంగాలను ఆ యొక్క నీటిలో వేసేసేయండి అంటే ఆ గ్లాస్ నీటిలో వేసిన తర్వాత మీరు కరెక్ట్ గా ఇంకొక 10 నిమిషాల్లో పడుకుంటాం అనగా ఈ ప్రక్రియ చేసుకోవాలండి ముందే ఎప్పుడో చేసి పెట్టి తర్వాత మీరు పడుకోకూడదు సో మీరు ఒక 10 నిమిషాల్లో పడుకుంటారనగా ఇలా లవంగాలని వాటర్ ని తీసుకుని చక్కగా ఈ గ్లాస్ తీసుకువెళ్లి మీరు పడుకునేటప్పుడు మీ తల దగ్గర అంటే మీరు తల ఎటు పెట్టుకుంటారో అక్కడ మీ తల దగ్గర ఈ వాటర్ ని పెట్టుకోండి అలా పెట్టుకున్న తర్వాత రాత్రంతా మూత లేకుండా అలాగే ఉంచేసేయండి ప్రశాంతమైన నిద్ర మీకు ఖచ్చితంగా పడుతుంది ఇక ఉదయాన్నే లేచిన తర్వాత మీరు బ్రష్ కూడా చేసుకోకుండా అంటే పాచి ముఖం తోటే ఆ గ్లాస్ వాటర్ ని తీసుకుని వెళ్లి బయట ఏదైనా చెట్టు మొదల్లో కాని లేదా ఎవరు తిరగని ప్రదేశంలో కాని పోసేసేయండి ఇలా మీరు ప్రతిరోజు అంటే 11 రోజుల పాటు చేయాలి అమావాస్య రోజు మొదలు పెడితే ఆ రోజు మొదలుకొని 11 రోజుల పాటు మీరు ఈ ప్రక్రియను చేయాలన్నమాట ఇలా చేయటం వల్ల ఏం జరుగుతుంది అంటే మన యొక్క జీవితంలో ఉన్నటువంటి నెగటివ్ ఫోర్స్ అనేది ఏదైతే ఉంటుందో మన జీవితంలో మన పనులు కాకుండా ముందుకు వెళ్ళనివ్వకుండా ఏ నెగటివ్ ఫోర్స్ అయితే పనిచేస్తూ ఉందో ఆ నెగటివ్ ఫోర్స్ యొక్క శక్తి అనేది తగ్గిపోతూ ఉంటుంది తద్వారా ఇంట్లో పాజిటివ్ వైబ్రేషన్స్ ఫిల్ అవుతాయి ఈ శక్తి అనేది ఎలా తగ్గుతుంది అంటే మనం ఏదైతే పరిహారం కోసం పెట్టినటువంటి గ్లాస్ వాటర్ అండ్ అదే విధంగా లవంగాలు ఉన్నాయో అవి రెండూ కూడా గ్రహ శక్తిని ఎక్కువగా కలిగి ఉంటాయి కాబట్టి మన ఇంట్లో ఉండేటటువంటి నెగటివ్ ఎనర్జీ మొత్తాన్ని కూడా డే బై డే గ్రాస్ప్ చేసేసి నెగటివ్ ఫోర్స్ అంతా తగ్గిపోయేలా చేస్తాయి అలా చేయటం వల్ల ఇంట్లో ఆటోమేటిక్ గా పాజిటివ్ వైబ్రేషన్స్ అనేవి ఫిల్ అవుతూ ఉంటాయి అన్నమాట ఒకవేళ మీకు ఈ అమావాస్య మిస్ అయ్యామే అని చెప్పని అంటే మీరు ఈ వీడియో లేట్ గా చూసినా సరే మళ్లీ అమావాస్యకైనా ఈ యొక్క పరిహారాన్ని చేసుకోవచ్చు ఇలా మీకు ఎప్పుడు అనిపించినా సరే మీ ఇంట్లో ఏదో నెగటివ్ వైబ్రేషన్స్ ఉన్నాయి అనుకున్న పనులు అవ్వడం లేదు ఏ పని తలపెట్టినా వెనక్కే వెళుతోంది తప్ప ముందుకు నడవట్లేదు అనేటటువంటి ఆలోచన వస్తే వెంటనే అమావాస్య స్టార్ట్ అవడంతో మీరు ఈ ప్రక్రియ మొదలుపెట్టి 11 రోజుల పాటు చేసుకున్నారంటే చాలు ఆటోమేటిక్ గా ఇంట్లో పాజిటివ్ వైబ్రేషన్స్ అనేవి ఫిల్ అవుతాయి ఆ తర్వాత మీకు చాలా చక్కగా ధనప్రాప్తి అదే విధంగా లక్ష్మీ కటాక్షం ఇంట్లో ఉన్నటువంటి నరదృష్టి నరఘోష నరపీడ లాంటివి పోవడం ఇలా అన్ని కూడా పాజిటివ్ గా జరుగుతాయన్నమాట ధనప్రాప్తితో పాటు లక్ష్మీ కటాక్షం అనేది మీ ఇంట్లో ఉంటుంది ఎప్పుడైతే పాజిటివ్ ఎనర్జీ మన ఇంట్లో ఫిల్ అవుతుందో అప్పుడు లక్ష్మీదేవి తన నివాసాన్ని మన ఇంట్లో ఏర్పరచుకుంటుంది మరి చూసారు కదా ఒక గ్లాస్ వాటర్ మరియు రెండు లవంగాలతో మనం చేయవలసినటువంటి పరిహారం ఏంటి అది చేయటం వల్ల వచ్చేటటువంటి లాభం ఏంటి ఏ టైంలో చేయాలి అనే విషయాలను మరింకెందుకు ఆలస్యం మీపై మీ ఇంట్లో ఉన్నటువంటి నెగటివ్ ఎనర్జీని పోగొట్టుకోవడానికి పరిహారాన్ని వెంటనే చేసుకుంటారని ఆశిస్తూ శుభంభుయాత్ వీడియో నచ్చితే తప్పకుండా ఒక లైక్ చేసి వీడియోను షేర్ చేయండి అలాగే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే బెల్ ఐకాన్ లో ఆల్ ట్యాప్ చేయండి.